जय किसान जय किसान। ఆయన దూరుగా ప్రజలు కప్పుతున్నాడు, అయ్యో ఎక్కడ కప్పుతున్నాడు కూడా అంతే కాదు, ఎనక నుంచి కప్పేస్తున్నాడు ఆయన. పెద్దలకి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అలాగే అఫీషియల్స్ కి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయిందని అనిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం ఎంతో ఘనంగా ఉండేవారిని మనం ఎంతో చేస్తే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన ఎంపీపీని ఎంపీపీ కాకుండా చేయాలని అనేక మంది ప్రయత్నాలు చేసిన మన నాయకులు అందరూ కూడా సంగీతంగా పోరాడి మండల దగ్గరాన్ని ఎంపీపీ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మండలంలో అనేక కార్యక్రమాల్ని మన అభివృద్ధి వైపు నడిపించడానికి మరి మురళీమోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల మనకు సాధ్యమైందన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓపెనింగ్ అభివృద్ధి కార్యక్రమాలు వరణాలు పెట్టమని చేశాను. దానికి కారణం మన ఎంపీ మురళీ గారు. సో ఎక్కడ చూసినా కూడా ఎమ్మెల్యేని పై స్థాయిలోనే పెట్టాలి, ఆమెకు ఒక గుర్తింపును ఇవ్వాలి, ఆమెని ఎప్పుడూ కూడా తగ్గించకూడదు అని చెప్పి తపన పడుతూ ఉండేవారు. ఈ రోజుకి కూడా ఎన్నో కార్యక్రమాలు పెద్ద నుంచి పరుగులు పరుగులతో చేయిస్తూ మరి ఎంతవరం మీ కోసం వెయిట్ చేయించినందుకు క్షమించమని కోరుకుంటూ, మరి ఈ రోజు ముందున్న మరి రిటైర్మెంట్ అని చెప్పలేము, ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పోటీ చేయొచ్చు, మళ్ళీ గెలవచ్చు. కానీ ఎంపీపీగా పదవి నిర్మాణం చేసుకుంటున్న సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేయించలేదు. ఆత్మీయ ఉన్నారు, మావయ్య ఉన్నారు ఎలక్ట్రానిక్, కానీ నాకు తెలిసి అఫీషియల్స్ కొంతమంది ఆత్మీయ ఉంటారు. పరిచయ వాళ్ళందరినీ బాగా పరిగెత్తించి తెలిపారు కాబట్టి వాళ్ళకి మాత్రం కోపం ఉండొచ్చు, కానీ ఆయన మాట కలిపే కానీ మనసు చాలా బెన్న, చాలా చక్కగా కష్టపడిన వాళ్ళకి మంచి చేయాలి అని కప్పులు కొడతారు. తనని మనకు తిట్ట పడలేదు కానీ 10 మందికి మంచి జరగాలి అనుకుంటారు కాబట్టి ఆయనని రెండు మాటలన్నా మళ్ళీ ఆయన అందరూ అభిమానించేవాళ్ళు ఇక్కడ. సో ఈరోజు ఆయన కోసం ఏర్పాటు చూస్తేనే అర్థమవుతుంది వర్మాలపేట అంత మొదలైనది అంత అభిమానం ఉంది అందరికీ అని కూడా. సో మన నాయకులు అందరూ కూడా ఎలాగైతే మిమ్మల్ని ఎంపీపీగా చేస్తున్నామో రాబోయే అంటే నా ఎన్నికల్లో గతం కన్నా మెజారిటీ అంటే 1800 నుంచి 3400కి పెరిగింది అంటే మా మీద బాధ్యత మరింత పెరిగింది అని తెలుసుకుంటూ ఆ బాధ్యతని నిర్వహించడానికి మీ యొక్క ఆశలు మమ్మ చేయకుండా ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వంగా తెలుసుకొని తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉండబోతుంది. ప్రతి ఒక్క పేదవాడికి కూడా అన్ని రకాల లబ్ధి చేకూర్చే విధంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా
మళ్ళీ వైఎస్ఆర్సిపి జెండానే ఎగరాలి మండలం అలాగే ముందన్నీ సహకరించిన మన ఎంపీటీసీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా దేవుడు ఆయుర్వేద విద్యను